హాయ్, దిస్ ఇస్ రియా. వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. ముందుగా అప్డేట్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కర్ణాటక సరిహద్దు అయినటువంటి సాకిబడ్డ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఆలూరు అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ప్రారంభించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు తిరిగి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని జయరాం కోరారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కర్ణాటక సరిహద్దు సాకిబండ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఆలూరు అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ప్రారంభించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు తిరిగి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచారానికి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. విజయం చేకూరుస్తారని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద పేరు పేరు నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఈ గ్రామంలో నాకి సత్సంబంధాలు చాలా ఉన్నాయి. గుంటూరు జిల్లా దాచేపల్లి మండల పోలీస్ స్టేషన్ లో గురజల డిఎస్పీ శ్రీ హరిబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం మావోయిస్టుల పేరుతో వాల్ పోస్టర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయమై విచారణ జరపగా మండలంలోని బట్రుపాలెం గ్రామానికి చెందిన అనిల్ నాయక్, దాచేపల్లి పట్టణానికి చెందిన ఆంజనేయరాజు అనే ఇద్దరు యువకులు సెన్సేషనల్ క్రియేట్ చేసి మానసిక ఆనందం పొందడం కోసం ఈ పనికి పాల్పడ్డారని తెలిపారు. ఇన్వెస్టిగేషన్లో మనం దీనికి బాధ్యులైన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఇది ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయిందంటే, ఇద్దరు కుర్రోళ్ళు, చదువుకున్న కుర్రోళ్ళు, వాళ్ళలో ఒక అతను సింగపూర్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి ఒక 1 వీక్ బ్యాకే వాళ్ళ మిస్సెస్ డెలివరీ అయితే చూడడానికి వచ్చాడు. అదేవిధంగా అతనికి బాగా క్లోజ్ ఫ్రెండ్ అనిల్ నాయక్ అని, ఆ అబ్బాయి వీళ్ళిద్దరు కలిసి వీళ్ళకు సంహౌ వాళ్ళ ఈ రాంగ్ డైరెక్షన్లో వాళ్ళు థింకింగ్ స్టార్ట్ చేశారు. చేసి ఇదేదైతే ఉందో, ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సింగపూర్లో ఉన్న అతను, అతను ఈ లెటర్స్ను ఇంకా వేరే వాళ్ళ సాయంతో, ఎవరి సాయంతో అనేది ఇంకా మనకు ఫుల్ డీటెయిల్స్ వెల్లడిస్తాము. అతను సింగపూర్లో తయారు చేసి, అతను వచ్చేవాడు, వస్తూ వెళ్తూ ఉండేవాడు, సింగపూర్లో తయారు చేసి సింగపూర్ నుండి కొరియర్ ద్వారా ఎవరికి పంపించాడు చూడండి. ఓకే, ఇది వచ్చేసి అనిల్ నాయక్ పంపించేవాడు. ఎవరి పేరుతో? వెంకటరావు అని పేరుతో. ఎందుకంటే డైరెక్ట్గా అనిల్ నాయక్ కూడా పంపించేవాడు కాదు. బ్యాక్ చూడండి. ఓకే, అన్నయ్య రాదు. ఈ ఫోన్ నెంబర్ చూడండి. ఈ ఫోన్ నెంబర్ వచ్చేసి మళ్ళీ అనిల్ నాయక్ని కొరియర్ పంపించేవాడు. కొరియర్ అతను ఇతనికి ఫోన్ చేస్తాడు, నేను పలాన దగ్గర ఉన్నా అంటాడు, ఇతను కొరియర్ రిసీవ్ చేసుకుంటాడు. చేసుకొని అతని డైరెక్షన్లో ఇది నడుస్తుంటుంది. ఇదంతా ఒక రకమైన జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో భారీ చేరికలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపల్లి మాజీ ఎంపీపీ జానపరెడ్డి సుబ్బారావు, కామరాజ్పేట పిడుం సతీష్ కుమార్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో భారీ చేరికలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపల్లి ఎక్స్ ఎంపీపీ జనపరెడ్డి సుబ్బారావు మరియు కామరాజ్పేట పీడుం సతీష్ కుమార్ ని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. జనపరెడ్డి సుబ్బారావు ఏ పార్టీలోకి వస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జనపరెడ్డి సుబ్బారావు మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గానికి జ్యోతుల చంటిబాబు గెలవడానికి నా సాయశక్తులా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రసాద్ మరియు కార్యకర్తలు, పార్టీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. ఇది జగ్గంపేట నియోజకవర్గంలోనే కాకుండా ఇటువంటి వ్యక్తులు పార్టీకి సానుభూతి పట్లు గాను, సింపలైజర్స్ గాను, కుటుంబ సభ్యులు గాను చేరడం వల్ల జగ్గంపేట నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సత్యం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయంగా మనం భావించి ఇదే వరకు కొనసాగిస్తూ ఎవరైతే పార్టీలో జాయిన్ అవుతున్నారో, మన సుబ్బారావు గారు కావచ్చు, వీళ్ళ దీని ద్వారా పార్టీలోకి జాయిన్ అవుతున్నటువంటి సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు, అదేవిధంగా మిగిలిన ఈయన బాబు గారి యొక్క
కోటిపల్లి సుబ్బారావు గారి యొక్క కుటుంబ సభ్యులుగా భావించేటువంటి అర్జున వర్గం అందరినీ కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ వరవణ్ణి ఇంకా మొత్తం మీద మీరందరూ కలిసి కోఆర్డినేషన్ చేసుకుని మండల నాయకత్వం మీరు సుబ్బారావు గారు అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుని అనుభవంలో పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించాలని చెప్పేసి ఈవేళ ఆయన స్వగృహానికి వచ్చి ఆయన అభ్యర్థించడానికి ఆయన సహాయ సహకారాలు పార్టీకి ఉండాలని చెప్పేసి కోరడానికి ఆయన స్వగృహానికి వచ్చి స్వయాన జరిగింది. ఖచ్చితంగా ఈయన సేవలను ఉపయోగించుకుని పార్టీ జెండా ఎగిరే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాము. జై జగన్, జై జగన్, జై జగన్. జగన్మెంట్ కాన్స్టిట్యూన్సీకి చంద్రబాబు గారు గెలవడం గురించి గెలుపు గురించి నా సాయశక్తుల నాకు తోచిన విధంగా ఆయన సహకరించి కష్టపడి పనిచేస్తారని రాష్ట్రంలో మాదిగలకు తీరని అన్యాయం జరుగుతుందని వర్గీకరణ సాధించేంత వరకు విస్మరించబోమని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. పాయకరావుపేటలోని పాండురంగస్వామి దేవస్థాన కళ్యాణ మండపంలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగల ఉనికే ప్రశ్నార్థకరంగా మారిందని అన్నారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తున్న తెదేప, వైకాపా, భాజపాలు ఆంధ్రాలో నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ఆ ప్రమాదం అక్కడ చెప్పడమే కాదు ఇక్కడ అమలు జరుగుతారు. ఆ ప్రమాదము అక్కడ చెప్పడమే కాదు ఇక్కడ అమలు జరుగుతుంది. ఇక్కడ చంద్రబాబు అయినా వాళ్ళ మాటిందాల్సిందే, జగన్ అయినా వాళ్ళ మాటిందాల్సిందే, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళైనా ఇవాళ మాటలు చెప్తే ఇనాల్సిందే. వాళ్ళు తప్పుడైన మాట్లాడని అదే రైట్ వాళ్ళు అందుకు సాక్ష్యం మీకు అమలు జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ లో మాలలు తప్ప మాదిగలు లేరని అక్కడ దీనిలో మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్రం నుంచి మాదిగ కులస్తులు ఒక ఎంపీ లేనప్పుడు ఎంపీ ఉంటున్నాం మేము కూడా ఉన్నామని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మరి మాదిగలు లేనప్పుడు ఇతరులు మాట్లాడాలి కదా. ఇతరులు ఎంతమంది ఉన్నారు? ఇతరులు ఇంకా 21 మంది ఎంపీ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాల్లో 4 మాలలు పోతే ఇంకా 21 మంది ఉంటారు కదా. ఆ 21 మందికి మనం కూడా ఓట్లేసి గెలిపించినాం కదా. మరి ఆ 21 మందిలో ఏ ఒక్కరన్నా లేచి అయ్యా మాలలు మీరు ఉన్నారని చెప్పుకోండి కానీ మాదిగలు లేరని చెప్పడం తప్పవుతుంది. మీరు ఉన్నారని చెప్పుకోండి కానీ మాదిగలు లేరని మీరు చెప్పడం తప్పు. ఎందుకంటే మీరు మాకు ఓట్ చేసిండ్రు, వాళ్ళు కూడా ఓట్ చేసిండ్రు, బట్ వాళ్ళు ఉన్నారనే విషయం మీరు ఒప్పుకోవాలి అని చెప్పి ఒక మాట కూడా మాట్లాడలేదు. అంటే వాళ్ళు తప్పుడు మాట మాట్లాడినా అది తప్పని చెప్పి ఒక ఎంపీ లేదంటే వాళ్ళని చూసి కొంత భయపడ్డంటే కాదా అర్థం చేసుకోండి. వాళ్ళు సత్యం మాట్లాడితే దీన్ని అడ్డుకోవడం తప్పవుతుంది. కానీ వాళ్ళు సత్యం మాట్లాడి అసత్యం మాట్లాడి సాక్ష్యం ఏంటిది? ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ జీవో ప్రకారంగానే 41 లక్షల మంది మాదిగలు ఉంటే 39 లక్షల మంది మాదిగలు ఉంటే మాదిగలు వెళ్ళి వాళ్ళ జనాలు ఎక్కువ ఉన్నది ఈ రాష్ట్రంలో జీవపరంగా. కానీ అక్కడ మాదిగలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా మాదిగలు లేనట్టుగా ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు ఉనికిని ప్రసాదం చేసే పరిస్థితి తీసుకొచ్చిండ్రు అక్కడ ఉన్నప్పుడు మాదిగలు. రెండో విషయం దాని ఫలితం ఇక్కడ మనం చూస్తాం. జిల్లా పెద్ద కురపాడు నియోజకవర్గ పరిధిలో ఎంపీపీ హెచ్డబ్ల్యూ పాఠశాల గ్రౌండ్ లో తలపెట్టిన సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథులుగా మందకృష్ణ మాదిగ విచ్చేచున్నారని నియోజకవర్గ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు ఎడ్లదాసు మాదిగ తెలిపారు. మార్చి 15 సాయంత్రం 4 గంటలకు జరుగు ఈ సదస్సును మాదిగలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి తీవ్రమైన ఆసక్తికరమైన పోటీ ఎదురవుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ పార్టీ టికెట్ తనకే వస్తుందని టీఆర్ఎస్ పార్టీ రథసారథి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకలవ్య కులానికి చెందిన తనకు ఎంపీ టికెట్ కేటాయించి చరిత్ర పుట్టల్లో నిలిచిపోతారని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాయపురం సాంబయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. నాకు ఈ మహబూబాబాద్ స్థానం నుంచి నాకు అవకాశం ఇవ్వాలి, రేసులో ఉన్నాను, నాకు పరిశీలిస్తారు, అనేక సర్వేలలో కూడా నా పేరే ముందుకు వస్తుంది, నాకు తప్పకుండా ఇస్తారని నాకు విశ్వాసం. ఉద్యమకారుడు, ఉద్యమం నుంచి తెలంగాణను సాధించిన వ్యక్తి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక నిండిన జాతులకు అనేక వర్గాలకు పెద్దపీట వేస్తూ ఒక దేవుడిగా కొలవబడుతున్న తెలంగాణ రాష్ట్రపతి. అలాగే గిరిజన జాతి నుంచి కూడా 33 వర్గాలు ఉన్నాయి గిరిజనులలో. యానాది, చెంచు, కొండరెడ్డి, హిరిరెడ్డి, నాయకపోడు, కొయ్య, గోండు, ఎరకల, పార్దాను అనేక కులాలు ఉన్నాయి. ఈ కులాల వర్గం నుంచి వెళ్ళి ఒక ఈ నిత్య ప్రయోగంగా
ఒక జాతీయ స్థాయిలో బ్రాండెడ్గా ఉన్న ఏకలవ్య వారసులాగా నాకు కూడా పెద్దపీట వేసి ఒక ప్రయోగం లాగా చేస్తే అత్యధిక మెజార్టీ సామాన్యుని కాబట్టి ఇన్ని వర్గం నుంచి వచ్చినా కాబట్టి నాకు జిల్లా వ్యాప్తంగా సానుకూలంగా ఉంది. అందరి ఉదయంలో నేను ఉన్న వ్యక్తిని రాయపురం సాంబయ్య అంటే ఒక తమ్ముడుగా ఒక కొడుకుగా నేను అందరి ఉదయంలో ఉన్న వ్యక్తిని కాబట్టి నాకు ఇస్తారని ఆశిస్తూ ఏకలవ్యనికి పార్లమెంటుకి పంపిస్తాడు. పందల కాసినాయననే పార్లమెంటుకి పంపించిన చరిత్రలో కేసీఆర్ నుంచి దేశంలోనే ఒక ఆదర్శ ప్రాయుడు ఇప్పటికే నిరూపణించాడు రైతు బంధు పథకం ద్వారా తెలంగాణ సాధించడం ద్వారా. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.